ఏమైందిరా నీకు? ఏం చెప్పమంటావు బాబు, పైనుంచి కిందకి ముద్రపోతున్నా పెళ్లి కాలేదు. పక్క ఊళ్ళో పేరెంట్ వాళ్ళ తల్లి ఆలయం ఉందంట, అక్కడికి పెళ్లి కాని వాళ్ళే వెళ్ళాలంట. అక్కడికి వెళ్తే లట్టక్కడ పెళ్లి అయిపోద్దంట. అయితే మాత్రం గుడికి ఏ అవతారంతో వెళ్తావా? ఏం చెప్పమంటారు బాబు, అదంతా పెద్ద కథలే. ఉన్న బట్టలు మొత్తం పాడైపోయినాయి, మిగిలింది ఒకటే చేత, అది సంచిలో పెట్టుకున్నా. అక్కడికి వెళ్ళి అయితే నేను వస్తాను. మీరెందుకులే బాబు, మీకు 1 ఎకరాల పొలం ఉంది, కోటే కోటి మంది అమ్మాయిలు దొరుకుతారు. నిజమే, చెట్టంత మనిషిని చెలువుకి పంపుతున్నారు తప్ప శోభనం గదులకు పంపాలి పెద్దానికి తిరగటం లేదు. ఒరే ఒరే అన్నవరం, నేను పేరెంటాల తల్లి గుడికి వస్తాను, తీసుకెళ్తావా? ఇంకా ఎందుకు బాబు, పదండి. ఒరే 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 అన్నవరం, గుడిలోకి వెళ్లే ముందు కొలంలో కాళ్ళు కడుక్కొని వెళ్ళడం ఆచారంరా? బాలేవాళ్ళ చంద్రబాబు గారు, మనం ఇక్కడికి వచ్చినందుకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి మీరు కాళ్ళతో కడుక్కోనండి. నేను వెళ్తాను, నేను వెళ్ళిపోతాను బాబు. తల్లి, ఏంటమ్మా ఈ అన్యాయం? నాకు ఇంతవరకు పెళ్లి కాకపోవడం ఏంటమ్మా? నేనేమన్నా బేదోండా, బిక్కోండా, అడుక్కుంటున్నానా? నాకు రాయలసీమ 1 ఎకరాల గారి పొలం పక్కన 100 ఎకరాల పొలం ఉంది కదమ్మా, నాకు సరైన జోడించుడు తల్లి. అమ్మా తల్లి, పోతరాజపాలెంలో నాకు పెద్ద మేడ ఉంది, 70 సవర్ల బంగారం ఉంది. అయినా కూడా నా బాస బాగోదని ఎవరు నన్ను మనవాటానికి రావడం లేదమ్మా. మొట్టమొదటిసారి నీ గుడికి వచ్చా, నాకు పెనివిట్టి దొరికేటట్టు చెయ్యి. అలాగ చేస్తే నీ డిప్పీలో 30 రూపాయలు వేస్తా. డిప్పీయా, 30యా? ఈ భాష ఏంటి తల్లి? నీ పేరేంటి? ఎంకమ్మ. ఎంకమ్మ? భగవంతుడి తందాన్నిచ్చి ఇంత దరిద్రమైన పేరు పెట్టాడేంటి? పేరుదేముంది? వెంకు అని పిలుచుకోవచ్చుగా. అది సరి, నీ పేరేంటి? నా పేరు అన్నవరం. ఏంటి, నచ్చలేదా? వాంతి వస్తున్నట్టుందా? ఇష్టం లేకపోతే అను అని పిలవచ్చు కదా. నాకు 100 ఎకరాల పొలం ఉంది తెలుసా. నన్ను పెళ్లి చేసుకుంటావా? మంగళారా, నన్ను చూసుకోవడానికి పోతిరాజపాలెంలో ఓ పెద్ద మేడ ఉంది కదా, అక్కడికి రా. మిగతా విషయాలు గుళ్ళో మాట్లాడుకుంటే ఏం బాగుంటది, అక్కడ మాట్లాడుకుందా. వస్తాను. డెబ్బి, 30. ఇది కూడా తెలియకుండా మెత్తగా ఒత్తుతున్నావే. క్షమించండి అమ్మాయి గారు. అన్నవరం, పొద్దుట్ నుంచి నా మనసు నా దగ్గర లేదురా. ఏ, చేతి ఖర్చులు డబ్బులు లేవని అక్కడ తాకట పెట్టారా? లేదురా, అమ్మాయి గుర్తొస్తుంది. ఈయన్ని గుడికి తీసుకెళ్ళటం నాదే తప్పు, పంపదీసి నేను చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడా ఏంటి? ఏంట్రా సణుగుతున్నావు? సణుగుడు కాచారు బాబు గారు, ఆవిడ గురించే ఆలోచిస్తున్నా. ఆవిడ గొంతు, ఆ కళ్ళు, ఆవిడ కట్టుకున్న చీర, ఆవిడ పెట్టుకున్న నగలు. చీర ఎక్కడ కట్టిందిరా? గుండెల దాకా లంగా కట్టుకుని కొలంలో స్నానం చేస్తుంటే. కొలంలో స్నానం చేయడం చీర బాబు, గుళ్ళో నా పక్కన హారతి తీసుకుంటాను. నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావురా? నేను చూసిన అతను చాలా గొప్పవాడు, బాగా డబ్బులున్నవాడు. రేపు నన్ను చూసుకోడానికి వస్తున్నాడు, అందుకని మీరు. ఏంటి, నేను ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలా? మీరు నాలాగా, నేను మీలాగా నటించాలమ్మా. అంటే పని మనిషిలాగానా? మరి అమ్మ నాన్న వాళ్ళు వస్తే ఎలా?
వాళ్ళొస్తాయి ఏంటి? ఒకళ్ళు వంట మనిషి, ఒకళ్ళు తోట వాళ్ళని చెప్పుకుంటానమ్మా. మీరేం బాధపడకండి శర్మాబు గారు, మీరు చూసిన మాన్ని నేను ఎదిగి పట్టుకుంటా. ఈ లోపు మీరు నాకు సాయం చేయాలి. ఏమిటిది? గొడుగు చెక్క పట్టుకో. వంగలేకపోతున్నావా? పనిచేసే పద్ధతి ఇదేనా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? చిన్నమ్మగారిని చూడడానికి వచ్చారు. మీ కబు అయ్యగారు దండాలి బాబు. వెళ్ళండి. పెద్ద అయ్య గారు అమ్మగారు లేకుండా ఈ చూసుకోవడాలేంటో? కొంచెం ఎక్కువ చేస్తున్నట్టున్నావు. ఎవరిని ఎక్కడ ఉంచారో అక్కడే ఉంచాలి. వీడు కొంచెం చదివిచ్చాను, నెత్తిరెక్కుతున్నాడు. వీడి సంగతి తరువాత. ఎక్కువగా మాట్లాడుతున్నా, నాకు నోరూరుతుంది. కుర్చీలో కూర్చుంది ఆ పిల్లని చూసి కాదు, కింద కూర్చుంది పని పిల్ల, దాన్ని చూసి. ఏంటిది? నా మనసు పాలేర మీదకి పోతుంది. ఏంటో అయ్యే గారిని ఏమైనా ప్రశ్నలు అడగండి అమ్మగారు. నేనా? పొద్దున్నే టిఫిన్ ఏం తీసుకుంటారు అని అమ్మగారు అడగమంటున్నారు. టిఫినియా? టిఫిన్ ఎవడు పెడతాడు మొక్క? పొద్దున్నే సర్దుకుడు లాగించేస్తాం. ఏంటి అలా అరిచారు? చచ్చిపోయిన మా అమ్మ నాన్న గుర్తొచ్చినప్పుడు అని అరుస్తా. అలాగా, మరి సర్దుకుడు అంటున్నారేంటి? ఆరోగ్యానికి చాలా మంచిదని ఈ మధ్య సర్దుకుడు అలవాటు చేసుకున్నారు కదా యజమాని. వెంకు, నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ముప్పయ్యా. అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? మూడో గెలాసు థర్డ్ స్టాండర్డ్. అమ్మాయి గారు ఏంటి అలా మాట్లాడుతున్నారు? అది అచ్చ తెలుగు అంతరించిపోతుందని అలా మాట్లాడుతున్నాం. ఇంతకీ మా అమ్మగారు నచ్చిందా? నచ్చింది. ఒరే, నాకు ఈ పని పిల్ల నచ్చింది. నాకు ముప్పి అయితే నువ్వు దాన్ని చూసుకో, నేను దీన్ని చూసుకుంటాను. ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళా వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నా కోసం వచ్చిన అతను? నాకెందుకు అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారు అమ్మాయి గారు. భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానిలో లేడు. పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శర్మాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా? ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా? వెళ్దాం అమ్మా, వెళ్దాం. శ్రీబాబు గారు, శ్రీబాబు గారు,
నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మతిపోవడం కదా మగడా, మన పెళ్లి చూపులు కింద కొమ్మలు ఇద్దరు అమలు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది. నా బట్టలు చూసుకుని నీ బట్టలు నాకు ఇచ్చాయి. నేను నీకు ఎప్పుడు పనుడుగా నటించడం నా పని? నేను ఎప్పుడు నువ్వు పనుడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమాని అని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు చెప్పను, దండం పెడతాను. అయితే ఇంకాగేమిటో అయితే ఇప్పు, నువ్వు ఇప్పు ఇప్పు. అరే సరికమ్మాయి, నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదేలే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. సరిచేయి అన్నవరం. ఏంటి ఇచ్చి వాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుక్కుతా వెళ్ళిపోతున్నారు. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపు నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి. వాళ్ళు అలవాట్లు నేర్చుకోవాలి. అందుకని రేపు నుంచి చికెన్ నేను తింటాను, దొన్నరొట్ట కొట్టుగారు తినండి. అన్నవరం, ప్రేమకు పేదరికం అంటే ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎరా పని మనిషిని ప్రేమించావా? అమ్మా అమ్మా, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకురా, తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతరం ఇచ్చడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతరం ఎప్పుడు ఇస్తారండి? అసలు ముదిరిపోయి బెడకాయలు తయారవుతున్నాడు. నేనండి ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయండి. నీకు పెళ్ళా? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పోజి ఇచ్చి నిలబడ్డావు, అరటికాయ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైందంటారేంటండి, లోపల నా గుండెలకు వస్తే ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలా? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మను నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రికలు రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. అమ్మా 100 ఎకరాల ఆశావి నేను చెప్పినందుకు 30-70 అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష చేసావు తల్లి. తప్పైపోయిందమ్మా, క్షమించే తల్లి, ఈసారి అలా చేయను. మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా. అలాగేనా? మాకింకా పెళ్లి కాలేదు తల్లి. 100 ఎకరాల మాగానే ఉంది, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, కానీ పెళ్ళం లేదు. పెళ్లిళ్ళ సీజన్ అయిపోతుంది, మంచి పిల్లని చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి. నాకు కూడా పెళ్లి కాలేదు తల్లి. నేను నీకు పురాతన భక్తురాలిని కదా, 7 అంతస్తుల మేడనిచ్చావు, 7 వరాలు నగలిచ్చావు, కానీ మొగుడు లేడా? మొగుడు లేడా?
తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా? మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చి? ఉంది ఏడంతస్తుల మేడా. నేను నీకు నచ్చాన వందేకరాల సామి. నువ్వు తప్ప ఎవ్వరూ నచ్చరు. వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోవడానికి. తొలి ప్రేమలు అంత తడిచిపోయావా? తడిసి ముద్దైపోయాను. ఎంత? 30. ఇదెంత? 70. అంతే కదా. ఇప్పుడు నువ్వు తొలి ప్రేమలో పడ్డావే, నా దగ్గరికి వెళ్ళి ఇది 30 ఇది 70 అని చెప్తే దాన్ని చేసుకో. అలాగే. ఏ తొలి ప్రేమ నాకు చేసుకోరా? 30 70. ఏ తొలి ప్రేమ టింగ్, ఇదెంత చెప్పు? ఇదేంటి ఇది? టింగ్ టింగ్ టింగ్. ఇదెంత? ఇదంతా ఎందుకండి? ఎందుకంటే ఇదెంత నువ్వు చెప్తేనే మన పెళ్లి, అందుకు చెప్పు. అది అది 30 అది డెప్పి. ఒరే గుంటనక, వస్తున్నాను ఉంటారా? అచి సాచినోడా, నాకు వచ్చిన సంబంధాన్ని చెరగొడతావా? నన్నే కొడతావా? అమ్మా నన్నే కొడతావా? చూడు, నువ్వు చేసింది తప్పో నేను చేసింది తప్పో మా చిన్నమ్మ గారిని అడుగుతాను. ఈ విషయం మా చిన్న గారిని చెప్తానే. అచిబా పాలయ్యే, నీ పాసి మొహానికి పాలు కూడానా? సగం నేను తాగి సగం పిల్లికి పెట్టా. నేను కూడా మా చిన్నమ్మ గారు బలవంతం చేస్తేనే నిన్న చేసుకున్నాను రా సచ్చినోడా. అయ్యో ఎంత పోసుగొట్టావయ్యా, 1 ఎకరాలు ఎగసాయి అన్నావు. నువ్వు సర్ది కూడా అన్నప్పుడే నేను తెలుసుకోవాల్సింది నీ కాడగాలో. నువ్వు తక్కువ చేసావే, నువ్వు తక్కువ చేసావా? 30 70 అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. పట్టు చీర కట్టి మీ అమ్మాయి గారి నగలని దిగేసి సిగ్గుపడుతూ వచ్చి ఇలా కూర్చున్నావే, అసలు దగ్గర ఏం వస్తుందని నేను చూస్తే. అమ్మో తగ్గు తగ్గు.